హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. మనము నిన్న టిక్ మార్క్స్ నేర్చుకున్నాం కదా, మీనింగ్స్, అదేవిధంగా టిక్ ద రైట్ ఆన్సర్స్ నేర్చుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో ఫస్ట్ 3 క్వశ్చన్స్ నేర్చుకుందాం. చూడండి పిల్లలు, వై వాజ్ ద ఓల్డ్ మ్యాన్ నాట్ హ్యాపీ, గివ్ 2 రీజన్స్. అంటే మనం నేర్చుకున్న కథలో ఓల్డ్ మ్యాన్ అన్హ్యాపీగా ఉన్నాడంట, ఆనందంగా లేడు అంట. ఎందుకు ఎందుకు లేడో రెండు కారణాలు తెలపమన్నాడు. చూడండి, ద ఓల్డ్ మ్యాన్ వాజ్ నాట్ హ్యాపీ బికాస్ హిస్ వైఫ్ వాజ్ ఓల్డర్ దెన్ హీమ్ అండ్ షీ హ్యాడ్ వెరీ బ్యాడ్ టెంపర్. అంటే ఏంటి, ఆమె ఇతనికన్నా కూడా ఎలా ఉంటుందంట, ముసలాం అంట. అదేవిధంగా ఆవిడకి ఏంటి, బ్యాడ్ టెంపర్డ్, అంటే కోపం, బ్యాడ్ నేచర్ అని నేర్చుకున్నాం కదా. బ్యాడ్ టెంపర్డ్ అంటే ఏంటి, బ్యాడ్ నేచర్ అని నేర్చుకున్నాం కదా. ఆవిడ ఈయనకన్నా ముసలావిడి, అదేవిధంగా ఈయనకి ఎలా ఉంటుంది, కోపంగా, బ్యాడ్ టెంపర్డ్గా ఉంటుంది. నెక్స్ట్, వై డిడ్ ఓల్డ్ మ్యాన్ క్వారల్ విత్ హిస్ వైఫ్. ద పెట్ స్పారో మేడ్ ఏ హార్టీ మీల్ ఆఫ్ ఇట్, దెన్ ద ఓల్డ్ ఉమెన్ కట్ ఆఫ్ ద టిప్ ఆఫ్ బర్డ్స్ టంగ్ విత్ ఏ పెయిర్ ఆఫ్ సీజర్స్. షీ షౌటెడ్ నౌ బి ఆఫ్ అండ్ నెవర్ కమ్ బ్యాక్. సో ద ఓల్డ్ మ్యాన్ క్వారల్డ్ విత్ హిస్ వైఫ్. అంటే ఏంటి, అంటే ద పెట్ స్పారో మేడ్ ఏ హార్డ్ మీల్ ఆఫ్ ఇట్, తను ఏం చేసింది, తను మీల్, భోజనం చేసింది. దెన్ ద ఓల్డ్ ఉమెన్ కట్ ఆఫ్ ద టిప్ ఆఫ్ ద బర్డ్స్ టంగ్ విత్ ద పెయిర్ ఆఫ్ సీజర్స్. అంటే సీజర్స్ని ఉపయోగించి స్పారో యొక్క టంగ్ ఏం చేసింది, ఆ ఓల్డ్ ఉమెన్ కట్ చేసేసింది అని చెప్పి నేర్చుకున్నాం కదా. షీ షౌటెడ్, తను అరిచిందనమాట. ఏమని, నౌ బి ఆఫ్ అండ్ నెవర్ కమ్ బ్యాక్, ఇక్కడ నుండి వెళ్ళిపో, ఎప్పుడు కూడా తిరిగి రాకు అని ఓల్డ్ మ్యాన్ ఎవరిని, స్పారోని తిట్టడం జరిగింది. సో ద ఓల్డ్ మ్యాన్ క్వారల్ విత్ హిస్ వైఫ్, అందుకని చెప్పి ఓల్డ్ మ్యాన్ ఏం చేశాడు, వాళ్ళ ఆవిడతోటి గొడవ పడటం జరిగింది. ఇది మన సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద బాస్కెట్ డిడ్ ఓల్డ్ మ్యాన్ చోజ్ అండ్ వై. ద ఓల్డ్ మ్యాన్ చోజ్ ద లైట్ బాస్కెట్ బికాస్ హీ వాజ్ నాట్ గ్రీడీ. అంటే ఏంటి, ఎటువంటి బాస్కెట్ సెలెక్ట్ చేసుకున్నాడు, చాలా లైట్ బాస్కెటే సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు అంటే, తను ఎవరు, ఓల్డ్ మ్యాన్ దురాశ పరుడు అయితే కాదు, అంటే ఏదో వస్తుంది కదా అని చెప్పి ఎక్కువ ఆశపడలేదంట. వస్తున్నా కూడా ఎటువంటి బ్లాంకెట్ని తీసుకున్నాడు, లైట్ బ్లాంకెట్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. చూడండి, ద ఓల్డ్ మ్యాన్ చూస్ ద లైట్ బాస్కెట్ బికాజ్ హీ వాజ్ నాట్ గ్రీడీ. ఈరోజు డే 2 డే వేసి ఈ 3 క్వశ్చన్స్ మీ నోట్స్లో ఫిల్ చేసి నీట్గా మీరు ఈ 3 క్వశ్చన్స్ వచ్చే వరకు చదువుతారని అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను పిల్లలు. థ్యాంక్ యూ.